ओम नमः शिवाय, ओम नमो नारायणाय। अंदर की नमस्कार। मैं मुझे से वीडियो मोबाइल की रावाले चैनल सब्सक्राइब चेसुकोनी पक्कने बेल बटन एक्टिवेट चेसुकोंडी। ओम गम गणपतये नमः, ओम नमः शिवाय, ओम नमो भगवते वासुदेवाय नमः, ओम श्री शनैश्चराय नमः। शनिग्रह वक्रत्व फलितములను తెలుసుకునే ముందు శనిగ్రహ వక్రత్వం అనగా రిట్రోగ్రేషన్ అంటే ఏమిటో వివరంగా తెలుసుకుందాం। జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు నిజగమనం వక్రగమనం అనే రెండు గతులు ఉన్నాయి। వక్ర అనువక్ర కుటిల శీఘ్ర మొదలగు గమనాలన్నీ ఆయా గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగే గమన వేగాన్ని తెలుపుతాయి। ఇంతకీ వక్రత్వం అనేదేమిటనేది మనం అర్థం చేసుకోవాలి। ఏదైనా గ్రహం తన కక్షలో భూమికి వ్యతిరేక దిశలో సూర్యుని చుట్టూ తిరగడాన్ని గ్రహ వక్రత అంటారు। ఆంగ్లంలో రిట్రోగ్రేషన్ అని అంటారు। సూర్యునకు 251 డిగ్రీల్లో శని గ్రహము ఉన్నప్పుడు వక్రత్వం పొందుతాడు। మొత్తం వక్రత్వ దినాలు 140। సాధారణంగా శని గురు కుజులు సూర్యునకు 6 7 8 స్థానాల్లో ఉన్నప్పుడు వక్రత్వం పొంది 9వ స్థానాన్ని పొందగానే నిజగమనాన్ని పొందుతారు। పరాశర హోర బృహజాతకం పలదీపిక సారావళి సర్వార్ధ చింతామణి ఉత్తర కాలామృత భావార్ధ రత్నాకరం భృగునాడి సప్తఋషినాడి శుక్రనాడి మొదలగు ప్రాచీన గ్రంథాల్లో వక్రత్వం వల్ల కలిగే ఫలితాలను రకరకాలుగా చెప్పారు। వక్రించిన శని నీచ ఉచ్చ రాశుల్లో సమానంగా ఫలితాన్ని కలిగించడు। గోచారవశాత్ జన్మ లగ్నవశాత్ శని గ్రహానికున్న ఆదిపత్య నక్షత్ర సంచార ఫలితాలను బట్టి ప్రభావము ఉంటుంది। శ్రీ శార్వరి నామ సంవత్సరం 2020 మే మాసం 11వ తేదీన శని గ్రహం వక్రత్వం పొంది 2020 సెప్టెంబర్ మాసం 29వ తేదీన తిరిగి నిజగమనాన్ని పొందుతాడు। అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే 2020 జనవరి మాసం 24వ తేదీన శని భగవానుడు 30 సంవత్సరాల తరువాత ధనస్సు రాశి నుండి తన స్వస్థానమైనటువంటి మకర రాశిలోకి ప్రవేశించాడు। ప్రస్తుతం మే మాసంలో శని గ్రహం వక్రత్వాన్ని పొంది తిరిగి ధనస్సు రాశిలోకి ప్రవేశించటం లేదు అని గమనించాల్సిన ముఖ్య విషయంగా చెప్పవచ్చు। ఆయన నెమ్మది నెమ్మదిగా ధనస్సు రాశి వైపు వస్తుంటాడు। అంటే లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ లో కొన్ని డిగ్రీస్ అయితే తిరిగి ధనస్సు రాశిలోకి ప్రవేశించడు అనేది అర్థం చేసుకోగలరు। శని గ్రహం ఒక స్లో మూవింగ్ ప్లానెట్ కాబట్టి శని గ్రహం వక్రత్వం పొందే ఇంపాక్ట్ ద్వాదశ రాశులపై ప్రభావం స్పష్టంగా ఉంటుంది। శని గ్రహ వక్రత్వం వలన జ్యోతిష్య శాస్త్రం రీత్యా ఎటువంటి ఫలితాలు ఏర్పడతాయి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం। సాధారణంగా శుభగ్రహాలు వక్రత్వం పొందితే శుభ ఫలితాలను కలుగజేస్తాయి, అశుభగ్రహాలు వక్రత్వం పొందితే అశుభ ఫలితాలను కలుగజేస్తాయి। ముఖ్యంగా శనిగ్రహం కుజగ్రహం వంటివి వక్రత్వం పొందితే ఎవరికైతే శనిదశ జరుగుచున్నదో అటువంటి వారు జన్మ జాతక రీత్యా శనిగ్రహ సంచారాన్ని నిర్దేశించి శుభ అశుభ ఫలితాలను తెలుసుకోవలసి ఉంటుంది। శనిగ్రహ వక్రత్వ ఫలితాలను వివరంగా తెలుసుకుందాం। మేషరాశి అశ్విని నక్షత్రం 4 పాదములు, భరణి నక్షత్రం 4 పాదములు, కృతికా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు। మీ రాశి అధిపతి కుజుడు। మేషరాశి అగ్నితత్వపు రాశి, శని భగవానుడు మేషరాశికి వృత్తికారకుడు, ఆర్థిక అభివృద్ధి ధనలాభాలను సూచిస్తుంది।
మేషరాశి వారికి శని వక్రత్వం పొందుట వలన మంచ చెడ అంటే మేషరాశి వారికి శని భగవానుడు 1, 5, 9 స్థానాలలో ప్రస్తుతం లేడు. దశమ స్థాన సంచారం వలన పెదగా చెడు ప్రభావం ఉండదనే చెప్పాలి. మంచే జరుగుతుంది. గత సంవత్సరంలో వాయిదా పడి ఉన్న మీ పనులు తిరిగి పునఃప్రారంభించేందుకు అనగా ఉద్యోగ ప్రయత్నం, వ్యాపార ప్రయత్నం, ప్రవేశ పరీక్షలు వ్రాసి ఫలితం కోసం ఎదురుచూసే విద్యార్థులు అంటే గతంలోని మీ ప్రయత్నాలను శనిగ్రహ వక్రత్వం వలన ఇప్పుడు తిరిగి పునఃప్రారంభమవుతాయి. సాటర్న్ రిట్రోగ్రేడ్ ఎఫెక్ట్ వల్ల గతంలో చేసిన మీ ప్రయత్నాలలో విజయం సాధించటమో లేక ఆ పనులను పూర్తిగా వదిలివేయటమో లేక వాటిని సరిచేయుటకు ఇప్పుడు చక్కటి అవకాశం లభించేలా చేస్తాడు. మేషరాశికి చెందిన వారు మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారం, అభివృద్ధి విషయాలలో, విద్యా విషయాలలో గతంలో నిలిచిపోయినవి సరిచేసుకునే కాలంగా ఈ 4.5 మాస కాలాన్ని చెప్పవచ్చు. పాజిటివ్ సైడ్ చూసినట్లయితే అనుకూల కాలంగా చెప్పవచ్చు. నెగిటివ్ సైడ్ చూసినట్లయితే ప్రతికూల ఫలితాలు ఏవైనా ఉంటాయా అంటే నూతనంగా వ్యాపారం ప్రారంభించేటట్లయితే, పెట్టుబడులు పెట్టేటట్లయితే మీ జన్మ జాతకాన్ని పరిశీలన చేసుకొని ప్రారంభించుట ఉత్తమం. మీ ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవుట చెప్పదగిన సూచన. చక్కటి పరిహారం కొరకు మూగజీవులైనటువంటి కాకులు, పక్షులు, కుక్కలకు ఆహారం పెట్టండి. లేనివారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. ఇందువలన మీకు పుణ్యం, సత్కర్మలు తప్పక లభించును. శనివారం నాడు ఉదయాన్నే నిష్టగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించుట వలన శుభయోగ ఫలితాలు సిద్ధించును. ఈ పరిహారములను శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును. శుభం. లోకా సమస్త సుఖినోభవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.